Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎవరి జూలకంటి బ్రహ్మారెడ్డి? ఆయన గతం తెలిసి చంద్రబాబు ఎందుకు భుజాన వేసుకున్నట్లు? పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో 2004 నుంచి ఇప్పటిదాకా రాజకీయంగా పిన్నెల్లి కుటుంబం హవా నడుస్తోంది. 2004లో పిన్నెల్లి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన సోదరుడి కుమారుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజకీయ రంగప్రవేశం చేశారు. 2009లో కాంగ్రెస్ నుంచి ఆయనకు అవకాశం వచ్చి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 2012లో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఉప ఎన్నిక వచ్చింది. అందులోనూ పిన్నెల్లి విజయం సాధించారు. ఆ తర్వాత 2014-2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీ తరఫున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల పరిస్థితి ఇలా ఉంటే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీడీపీ కనీసం అభ్యర్థులను కూడా నిలబెట్టలేకపోయింది. అటు అన్ని ఏకగ్రీవాలు జయించి తన అనుచరులను పదవుల్లో కూర్చోబెట్టారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అటు చంద్రబాబు లోకేష్కు కూడా సవాల్ చేశారు. దీంతో మాచర్లపై ఫోకస్ పెట్టింది తెలుగుదేశం పార్టీ. పిన్నెల్లికి ధీటుగా పనిచేసే నాయకుడి కోసం అన్వేషణ మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే జూలకంటి బ్రహ్మారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆయన్నే మాచర్ల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా నియమించారు చంద్రబాబు. జూలకంటి బ్రహ్మారెడ్డిది కూడా మాచర్ల ప్రాంతమే. వెల్దుర్ది జూలకంటి బ్రహ్మారెడ్డి స్వగ్రామం. ఆయన తండ్రి జూలకంటి నాగిరెడ్డి 1972లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 1999లో నాగిరెడ్డి సతీమణి, జూలకంటి దుర్గాంబ టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు. ఆ తర్వాత 2004-2009 అసెంబ్లీ ఎన్నికలలో జూలకంటి బ్రహ్మారెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాచర్ల 7 ఫ్యాక్షన్ హత్యల కేసులో ప్రధాన నిందితుడు జూలకంటి బ్రహ్మారెడ్డి. ఆయన సొంత బాబాయి హనిమిరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడైన జూలకంటి సాంబిరెడ్డి కూడా వరుసకు బ్రహ్మారెడ్డికి బాబాయ్. అయితే 2001 మార్చి 10న కేసు వాయిదా నిమిత్తం జూలకంటి సాంబిరెడ్డి తన సహచరులతో నరసరావుపేట కోర్టుకు వెళ్లి వస్తూ ఉండగా దుర్గి మండలం ఆత్మకూరు వద్ద కాపు కాసిన బ్రహ్మారెడ్డి వర్గం సాంబిరెడ్డి ప్రయాణిస్తున్న జీపును లారీతో గుద్దించిందని చెబుతారు. ఆ ఘటనలో సాంబిరెడ్డి సహా 7 మరణించారు. అది అప్పట్లో సంచలనంగా మారింది. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు కాస్త దూరంగానే ఉన్నారు. అలాంటి వ్యక్తిని చంద్రబాబు మళ్లీ మాచర్లకు రప్పించారు. మాచర్లలో అస్తవ్యస్తమైన టీడీపీని గాడిలో పెడతారని చంద్రబాబు నమ్మారు. అయితే ఆర్థికంగా బలహీనంగా ఉన్నాడన్న వార్తలు గత 12 నియోజకవర్గ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండడంతో జూలకంటి వర్గం చల్లా చెదురైపోయిందనే టాక్ ఉంది. దీనికి తోడు తెలుగుదేశం పార్టీ నేతలు చిరుమామిళ్ల మధు వర్గీయులు జూలకంటి బ్రహ్మారెడ్డి నాయకత్వాన్ని సమర్థించడం లేదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మారెడ్డి తన ఉనికిని చాటుకోవడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే జూలకంటి బ్రహ్మారెడ్డిని మళ్లీ తీసుకురావడంపై పిన్నెల్లి తీవ్ర ఆరోపణలు చేశారు. ఫ్యాక్షన్ గొడవలు తగ్గిన మాచర్లలో మళ్లీ అలజడి సృష్టించడానికి చంద్రబాబు జూలకంటి బ్రహ్మారెడ్డిని ఇన్ఛార్జ్గా నియమించారని ఆరోపించారు. ఆయన అన్నట్లే జూలకంటి బ్రహ్మారెడ్డి వచ్చాక మాచర్ల నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హవాను తట్టుకుని రాజకీయం చేయగలిగే సత్తా ఉన్న నాయకుడు జూలకంటి బ్రహ్మారెడ్డి అని టీడీపీ నమ్ముతోంది. దీంతో భవిష్యత్తులో ఇంకా గొడవలు జరుగుతాయేమో అనే ఆందోళన వ్యక్తమవుతోంది.